వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్ట్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. కర్ణే శిరీష, సాధారణంగా ఈ పేరు చెప్తే ఎవరో అనుకుంటాం, కానీ ఉపాధి లభించకపోవడంతో తెలంగాణ సర్కార్పై ఒక వ్యతిరేకతను పెంచుకుని బర్రె లెక్కగా ఆమె సోషల్ మీడియాలో విపరీతమైన ఫేమస్ అయింది. అయితే ఈ మధ్యన తెలంగాణ ఎన్నికలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, ఎన్నికల్లో తాను నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచింది. అయితే ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఆమెకు విశేషమైన మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం యానం చెందినటువంటి మాజీ మంత్రి, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఎందుకంటే ఆయన 100,000 రూపాయలు ఆమెకు విరాళంగా పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఈ విధంగా సహాయం చేయడానికి ముందుకు రావడానికి గల కారణాలు ఏంటి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్కారం. నమస్కారం. రేండి సార్. బర్రె లెక్కని చాలా సంపూర్ణమైన మద్దతు తెలుపుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎలా అనిపించింది? చెయ్యాలన్నప్పుడు ఏదో మనం మీడియాలోనో ఏదో మనం ఇంకా మన పేరుని మన గౌరవాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశం కాదు మనది. నా సిద్ధాంతాలు, నేను రాజకీయాల్లోకి 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాల ముందు నేను పడ్డ కష్టాన్ని నా ఇండివిజువల్గా నేను పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, అరే నాకు నేను పడ్డ కష్టానికి ఈ అమ్మాయి కష్టానికి దగ్గరగా పోలికలు కనపడుతున్నాయి. నేను ఇలాగే ఇంకా ఇంతకంటే ఇంకా చిన్న వయసు, నేను 20 సంవత్సరాల నుంచి నేను కష్టాలు స్టార్ట్ అయ్యాయి. నాకు ఆ 20 సంవత్సరాల్లో కష్టాలు ఉన్న కష్టాలని ఒక గ్రహ గుర్తొచ్చింది. యూట్యూబ్లో ఎప్పుడైతే నేను చూశానో, చూసిన తర్వాత ఇది నాకు గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఏంటని చెప్పేసి కొంత డెప్త్గా అనేకమైన యూట్యూబ్లో కొన్ని చూసిన తర్వాత ఈ అమ్మాయికి మనం మద్దతుగా ఉండాలి. ఈ వయసులో ఉండి ఇప్పుడు ఇంత పెద్ద పెద్దలతోటి పోటీ పడుతూ, ఇంత ఒక పోలీసులతో అనేకమైన ఇబ్బందుల్లో కూడా ఈ అమ్మాయి నామినేషన్ వేసింది, విత్డ్రా కూడా అవ్వలేదు, కాబట్టి మనం సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. సార్, మరోవైపు చూసుకుంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్దండ నాయకులు ఉన్నారు. ఈ అమ్మాయి ఎవరైతే శిరీష ఉందో, ఈ శిరీష పరిస్థితి చూస్తే చాలా చిన్న వయసు, 23-25 ఏళ్ళ లోపే వయసు ఆ అమ్మాయి. ఎట్లాగా అమ్మాయి ఎట్లా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది, మీరు ఏమన్నా మాట్లాడారా? అంటే అమ్మాయితో నేను ఒకసారి ఆ రోజు ఒక 5 రోజుల క్రితం ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ అనేది తీసుకుని అమ్మాయి నామినేషన్ వేసిన ఫార్మ్ లోడ్ చేసుకున్న తర్వాత అందులో నెంబర్ చూసుకుని నేను ఫోన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి నేను ఒక 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడాను. ఆ అమ్మాయికి ఇప్పుడే ఏదో చేసేయాలన్న తపన ఉన్నది, కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి. ముందు ఆ అమ్మాయికి ఒక అవకాశాన్ని మనం కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేస్తే డెఫినెట్గా ఇటువంటి పట్టుదలు ఉండి భయపడిన అమ్మాయి రాజకీయాల్లో పనికొస్తుంది. ప్రజలకి డెఫినెట్గా మిగతా వాళ్ళ కంటే కూడా డెఫినెట్గా మంచి జరుగుతుంది. సాధారణంగా మనం రెగ్యులర్గా ఎలక్షన్స్లో చూస్తూ ఉంటాం సార్, ఇండిపెండెంట్ అంటే పెద్దగా ఎవరు లెక్క చేయరు, ఎంతో కొంత వాళ్ళకి మొట్ట చెప్పి ఎన్నికల బరి నుండి తప్పించేయాలని చూస్తూ ఉంటారు. బర్రెలెక్క విషయంలో అలాంటి ప్రయత్నాలు ఏమన్నా జరిగినట్టు మీ నోటీస్? అది చెప్పారు, ఆ అమ్మాయి కూడా చెప్పింది. చాలామంది రాజకీయ పార్టీలు ఏంటి, చాలామంది అంతా కూడా నువ్వు తప్పుకో, మాకు సపోర్ట్ ఇస్తే మేము మీకు ఫైనాన్షియల్గా ఏది కావాలంటే అది చేస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఇవన్నీ కూడా చెప్పారండి. అది చెప్పింది, అన్న నేను మాత్రం విత్డ్రా చేయను, నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి నన్ను పలకరించలేదు, ఈ కష్టంలో ఉన్నప్పుడు ఈ గేదెలు కొనుక్కుని నువ్వు చదువుకున్నదాను, గేదెలు ఎందుకు, నీకు ఏదైనా ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం ఇప్పిస్తామను, నీకు ఇల్లు లేకుండా ఉన్నది, ఇల్లుకి ఏదో సహాయం చేస్తామని మాట్లాడలేదు. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఫేమస్ అయిన తర్వాత ఈ ఉన్న నా క్రేజ్ని, ఆ క్రేజ్ని వాళ్ళకి ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. నేను కానీ విత్డ్రా చేస్తే క్రేజ్ మళ్ళీ జీరో అయిపోతుంది. ఆ క్రేజు నాకు వద్దు, ప్రజల కోసం నేను చెయ్యాలని అనుకుంటున్నాను, నా కుటుంబం కోసం ప్రజల కోసం చేయాలనుకుంటున్నాను, అందుకని నేను 100% నిలబడతానని చెప్పేసి ఫోన్లో చెప్పింది. సార్, అంటే 23 ఏళ్ళ చిన్న వయసులో, 25 సంవత్సరాలు చిన్న వయసులో సాధారణంగా ఉద్యోగం ఎత్తుక్కోవాలి, ఉపాధి మార్గాలు ఎత్తుక్కోవాలి, కెరీర్ సెట్ చేసుకోవాలని ఒక ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యతగా పెళ్లి చేయాలని చూస్తాను, కానీ ఈమె ప్రజాసేవలోకి రావాలని భావిస్తూ ఈ అడుగులు వేస్తా ఉంది. మీ సపోర్టు ఏ విధంగా ఉండవచ్చు? అంటే మనం సపోర్టు ప్రజా కష్టాలు తెలిసిన మనిషికి, ఎవరో కష్టాలు తెలియకుండా ఈవేళ వ్యాపారాల్లో ఆడితేరిన వాళ్ళు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు,
ఇది ఒక డబ్బు ఉంది, ఈ పొలిటికల్ గౌరవం కూడా కావాలనుకుని వచ్చే రోజులు ఇవాళ. అవును సార్. వారికి ఎవరొకరు చెప్తే వాళ్ళ సేవా దృక్పథంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ లేరని చెప్పి చెప్పనా కాదు. కానీ డైరెక్ట్గా వెళ్ళి పేదోడిని కలిసి పేదోడికి సమస్యలు చూసి సాల్వ్ చేయాలన్నది వాళ్ళ టైము ఇది ఉండదు. ఎలక్షన్ వచ్చేటికి 50 కోట్లు ఖర్చు పెట్టామో 100 కోట్లు ఖర్చు పెట్టామన్నది ఉంటుంది తప్ప, పేదోళ్ళు రేపు ఈ పిల్లగాని గెలిచి అవినీతి ఇప్పుడున్న బుద్ధులు కానీ మారకుండా అవినీతి గురించి ఒక్క పర్సెంట్ కూడా కానీ మైండ్లో రాకుండా ఉంటే డెఫినెట్గా దేశంలో మార్పు వస్తుంది, ఇలాంటి వాళ్ళు కొంత వందల మంది వేల మంది ప్రజాప్రతినిధులు అవ్వడానికి ఈ బరిలక్కే ఒక ముఖ్య కారణం అవుతుంది. సార్, 2 రోజుల క్రితం కూడా బరిలక్క సంబంధించి అతన్ని ఆమె సోదరుడి మీద దాడి చేయడం, చిన్న వయసు 18 ఏళ్ళ వయసు ఉన్న కుర్రోడి మీద దాడి చేయడం, ప్రత్యర్థులు కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఆమె కూడా వీడియోలో చూసాం చాలా కన్నీరు పెడుతూ చిన్నపిల్లవాడు ఎందుకు తనని ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వ్యాఖ్యానించిన పరిస్థితి. అంటే ఇటువంటి పరిణామాలు చూడడం వల్ల నైతికంగా ఆమె విజయానికి చెరువులో ఉన్నట్టు అనుకోవచ్చు అంటారు. ఇది ఎవరు దాడి చేశారు ఏంటో అన్నది మనకు తెలియదు, కానీ నేను ఆ వీడియో కూడా చూడలేదు. మీ ద్వారాగా బరిలక్కని చెప్పేది ఏంటంటే, ఇలాంటి సంఘటనలు అనేకమైన జరుగుతాయమ్మా, నీ మీద అనేకమైన దాడులు జరిగిన దానికి, నీ తమ్ముడి మీద జరిగిన దాన్ని అది పెద్ద సీరియస్గా తీసుకోకు. అలాగే దాన్ని బరిలక్క నువ్వు తమ్ముడిని విధంగా చేశారని అంటే నువ్వు అధైర్యంగా ఉండకూడదు, నీ కంటితోటి నీరు రాకూడదు. లీడర్ అన్నప్పుడు ఆ విధంగా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ముందుకి ఎదుర్కొనేలాగా ఉండాలి, అటుపోట్లని రెడీగా ఉండాలి. నీ తల్లి ఆడవచ్చు, నీ తమ్ముళ్ళు ఆడవచ్చు, నీ దగ్గర నుంచి మాత్రం ధైర్యం మాత్రం ఎక్కడ కూడా కోల్పోకూడదు. నాకు ఇన్ని తమ్ముడికి ఇలా జరిగినా అమ్మకి ఇంకోటి జరిగినా కూడా నేను నిలబడతాను అన్న మాటలే మాట్లాడి తప్ప, నీతోటి కన్నీరు వచ్చేలాగో ఏడ్చేలాగో మాత్రం బరిలక్కని ఆ విధంగా ఉండొద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా. సార్, తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రస్తుతం, ఎక్కడ పోలీస్ చెకింగ్లు జరిగినా కోట్లాది రూపాయలు పట్టుబడతాను పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బరిలక్క ఎలక్షన్ ఎలా చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తే కోట్లాది రూపాయలు ఈవేళ ఓటుకి 1,000-2,000 రూపాయలు ఇస్తే కానీ ఓటుకి అడగడానికి ముందుకెళ్ళి పరిస్థితి ఉండలేదు. ఎందుకని మనం ఓటుకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారం రోజు 10 రోజుల తర్వాత ఆ గ్రామాలకి రెండు నెలలకు ఒకసారి వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి అధికారులని అలా తీసుకెళ్ళి చేస్తే ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది? అవి చేయలేకపోతున్నారు కాబట్టి కోట్లు పెట్టుకుని తిరుగుతున్నారు. కోట్లు ఈవేళ దేశంలో ఎక్కడా లేనంటే కోట్ల రూపాయలు తెలంగాణలో పట్టుబడుతున్నాయంటే ఇది ఓన్లీ 10% బయటపడేది 10% మాత్రమే. వేల కోట్లని ఎక్కడ వస్తున్నాయి? వాళ్ళ వ్యాపారంలో సంపాదించుకుని ఏం చేసినప్పుడు మీరు సేవ చేసి ఒక ట్రస్ట్ పెట్టో, మీరు డబ్బునంతా కూడా ప్రజలకి దానం చేస్తూ మంచి కళ్ళు కరుపు చేస్తే ఎలక్షన్ వచ్చేప్పటికి ఎందుకు ఓట్లకు డబ్బులు ఇవ్వాలి? ఆ పని చేయలేరు కాబట్టి ఓట్లను కొనుక్కెళ్తున్నారు. ఓటు అమ్ముకోవడం అన్నదానికి మాత్రం నేను 1% కూడా నేను ఇష్టపడను. ఓటు అమ్ముకోకూడదు. ఓటు అమ్ముకుంటే రోజుకి 1-2 రూపాయలు వాళ్ళు ఇచ్చే డబ్బు, నీకు 5 సంవత్సరాలకి ఆ ఓటుని ఎందుకు సేల్ చేయాలి? నో. ఈ ఎలక్షన్కి సంబంధించి గెలిపోవటంలో అనే విషయాల్ని ఇప్పుడే మనం డిసైడ్ చేయాలి, ఎవరు చెప్పలేం. ఒకవేళ ఫలితం పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా ఆ బరిలక్కకి మీరిచ్చే నైతిక మద్దతు ఏంటి, ఏ విధంగా ఉండాలి? అవన్నీ కూడా నేను పర్సనల్గా వెళ్ళినప్పుడు కలుస్తాను. గెలిస్తే ఏమా ఈ విధంగా ఏ ఉద్దేశాలతో అయితే నువ్వు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యావో, ఎంతోమంది గెలిచేటప్పటికీ చాలామంది వచ్చేసి మనల్ని వేరుగా తప్పుడుగా మైండ్ని తప్పుడుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ట్రాప్లో మాత్రం 1% కూడా పడకూడదు. నిన్ను అన్ఎంప్లాయ్స్ పేదవాళ్ళు నిన్ను చేర్చుకున్నారు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ మిగతా వాళ్ళకి సెకండు. అలాగే డబ్బుకో లేకపోతే ఇంకో దానికో జలసాలకు దానికో అలవాటు చేసే పరిస్థితులు వస్తాయి, దానికి దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దని చెప్పేసి అదొకటి చెప్పడం. ఓడిపోయాం. ఓడిపోకుండా ఓడిపోతే నీకు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ఈ క్రేజో ఇదో ఉండకపోవచ్చు. నీకు నిన్ను ఎక్కడ ఇంకా ఇబ్బందులు పెట్టాలా, ఆ ఇబ్బందుల మీదే నిన్ను ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేసేస్తాయి. గెలిచిన పార్టీలు అవ్వచ్చు, గెలిచిన ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా టార్గెట్ చేసేస్తారు. అప్పుడు నీకు నేను మద్దతుగా ఉంటాను, ఈ డబ్బు అప్పుడు ఉపయోగించు, ఇంకా ఫర్దర్గా కూడా నీకు నేను ఉంటాను. ఎందుకంటే ఈ విధంగా కానీ డిస్క్రేజ్ అయిపోయి ఈ అమ్మాయి కానీ రాజకీయాల నుంచో ఇంకోటో నేను విరమించుకుంటున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అన్నదనుకో, రేపు రాబోయే రోజుల్లో పేదోళ్ళు యూత్తో బయటికి రావడానికి ఇంకా అవకాశం ఉండదు. ఇంత క్రేజ్ వచ్చి ఇంత సహాయం చేసినా ఆ అమ్మాయికి ఏమీ లేదని అనుకుంటే ఇంకా ఫర్దర్గా రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా సామాన్యులు అనుకున్న వాళ్ళు కానీ ఒక మిడిల్ కుటుంబం అనుకున్న వాళ్ళు కానీ రాజకీయాల్లోకి రావడానికి అవకాశమే ఉండదు.
మాతోటి మా ఈ రాజకీయాలు అంతరించిపోకూడదు. రాబోయే రోజులు నాలాటోళ్ళు చాలామంది రావాలి, ప్రజల కోసం పేదోడి కోసం చాలామంది రావాలి. సరే, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్లతో అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న పరిస్థితి, బర్రెలక్కకి మీరు స్టార్ క్యాంపెయినర్ కావచ్చు సార్? అది స్టార్ క్యాంపెయినరు ఇవన్నీ కూడా మనం ఏదో మాట్లాడుకునే తప్ప, ఈవేళ రాజకీయ పార్టీల్లో 190 మంది మనం పోగేసుకుని వచ్చిన వాళ్ళు, భోజనాలు పెడితే వచ్చిన వాళ్ళు, బస్సులు పెడితే వచ్చిన వాళ్ళు, బిర్యానీ ప్యాకెట్ పెడితే వచ్చిన వాళ్ళు, నిజాయితీగా వచ్చే వర్కర్ 100లో 10 మందే ఉంటారు సార్. 10 మంది ఉంటాడు, ఆ 10 మంది ఆ 21 రోజు అని నిద్రపోవడం నా లీడర్ని గెలిపించుకోవాలి అని ఉండేవాళ్ళు ఒక 10% ఉంటారు. మిగతా వాళ్ళందరినీ కూడా మనం పోగేసుకు వచ్చిన వాళ్ళు అండి. పోగేసుకుని వచ్చిన వాళ్ళకి, ఆ జనానికి పోగేసుకుని వచ్చిన వాళ్ళకి మనం ఎందుకు చెప్పాలి? ఈ జనాలు కూడా ఈ వేళ ఎలా ఉన్నారు, చాలా చోట్ల ఏం చేస్తే 3 జెండాలు జేబులో పెట్టుకుంటున్నారు. ఈ గంటకి ఇక్కడికి క్యాంపెయిన్ అయితే ఈ రోడ్ షో అంటే ఇక్కడ 500 రూపాయలు, మళ్ళీ ఇంకొక రోడ్డుకి వెళ్తే ఇంకొక 500, ఆ జెండా తీసి అలా పెట్టడం, ఇంకో జెండా సాయంత్రం కానివ్వడికి ఆ విధంగా ఉంటుంది. వాళ్ళందరూ ఓట్లు వేసేవాళ్ళు కాదు, వాళ్ళందరూ ఓట్లు వేసేవాళ్ళు కాదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు. ప్రజల్లో ఏ విధంగా వచ్చిందంటే, ఈ ఖర్చు పెట్టే ఖర్చు డబ్బు అంతా కూడా ప్రభుత్వం ద్వారాగా మన డబ్బునే వాళ్ళు తినేస్తున్నారు. ఈ డబ్బును మనం మళ్ళీ మనం తీసుకుంటే తప్పేంటి అన్న మైండ్కి వచ్చేసారు ప్రజలందరూ కూడా. ఇచ్చే 1000 2000 రూపాయలు చూస్తే 5 సంవత్సరాల్లో 1000 ఇస్తే రోజుకు 1 రూపాయి అయింది, అదే కానీ 2000 ఇస్తే 2 రూపాయలు అయింది. 2 రూపాయలు 2 రూపాయలకి ఓటు నమ్మేసుకోవడం ఏంటి? రోజుకి 2 రూపాయలకి అమ్మేసుకుంటున్నారు, రోజుకో 2 రూపాయలు, రోజుకో 2 రూపాయలు. ఆ 2 రూపాయలు లేకపోతే వాడు ఆ కుటుంబం వెళ్తుంది. కానీ ఈ డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బే కదా, ట్యాక్సులు కట్టి అన్నీ కట్టిన డబ్బే కదా. ఈ డబ్బుని ఇదేమో ఆడేమో సొంతంగా ముద్రించిన డబ్బు కాదు. అలాంటప్పుడు ఆ డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు. దేవుడా నీ డబ్బులు ఇచ్చినా కానీ ఆ డబ్బు కాదు అని చెప్పేసి అనుకుని ఇన్నాళ్ళు పూర్వం అయితే ప్రామిస్ చేయించుకోవడం, డబ్బు ఇస్తే ఒక ఓటు అటేద్దాం ఒక ఓటు ఇట్టేద్దాం అని, ఇప్పుడు అలాగే ఉండలేదు. ఎవడితే అడితే డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. సరే, అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు అటు పాండిచ్చేరి తమిళనాడులో కూడా మీకు చాలా విశేషమైన గుర్తింపు ఉంది సీనియర్ పొలిటీషియన్గా. మీకున్నటువంటి ప్రభావాన్ని బర్రెలక్కకి ఏమన్నా ఉపయోగించే అవకాశం ఉందా? మీరు వెళ్ళి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నేను 34 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నాను, అన్ని రాజకీయ పార్టీలతోటి ఎంతో చాలా ఫ్రెండ్షిప్గా ఉంటాను. అక్కడున్న ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా మిత్రులే. వాళ్ళు కొంచెం బాధని కలిగిస్తుంది నాది, అయినా కానీ ఒక పేద పిల్లకి సపోర్ట్ చేయాలన్న నాకు మైండ్లో ఉన్న దాన్ని బట్టి వెళ్తున్నాను తప్ప ఈ రాజకీయ పార్టీకి వ్యతిరేకం, ఈ రాజకీయ పార్టీకి వ్యతిరేకం అన్నది నా ఉద్దేశం కాదు. అరే, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ పిల్లలాగే నేను ఆలోచన చేశానే, నాకు దగ్గరగా ఉందా ఈ పిల్ల, ఇది కనెక్ట్ అవుతుందే, అందుకని ఈ పిల్లకి నేను సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకోవడానికి ముఖ్య కారణం. ఆ రోజు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు అందరూ కూడా ఎందుకులే మనకి రాజకీయాలు అన్నప్పుడు, నో, ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే నేను తేల్చుకుంటానని చెప్పేసి నేను వచ్చాను. ఆ పిల్ల ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో, ఎక్కడైతే నన్ను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారో అక్కడే తేల్చుకుంటానని ఆ పిల్ల అంటుంది. మా ఇద్దరికి కనెక్ట్ అవుతుంది. అలాగే ఒక జనరల్ నియోజకవర్గంలో ఒక ఎస్సీ అమ్మాయి వచ్చి పోటీ చేసి వాళ్ళతో ఫైట్ ఇవ్వడం అంటే అది ఆషామాషి కాదు. అందుకని ఆ అమ్మాయికి పూర్తి మద్దతు, ఇప్పుడు ఎలక్షనే కాదు రాబోయే రోజుల్లో కూడా పూర్తి మద్దతు ఆ అమ్మాయికి ఉంటుంది. ఆ అమ్మాయిది లాగే కానీ ఇతర నియోజకవర్గాల్లో కూడా రాబోయే రోజుల్లో తయారైతే వాళ్ళకు కూడా నా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ జరుగుతుంది, రేపు ఏపీ ఎలక్షన్ కూడా సమీపంలోనే జరుగుతుంది. ఇటువంటి యువత రాజకీయాల్లోకి రావాలని మీరు భావిస్తూ ఉన్నారా? వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా సపోర్ట్ చేస్తారు? రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఆలోచన చేస్తాయి, ఎప్పుడైతే తెలంగాణలో బర్రెలక్క గెలిచిందా, ఆంధ్రాలో కూడా ఇటువంటి యూత్లో కానీ ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి కూడా మనం కొంతమందికి ఇవ్వాలి. కొంతమందికి ఏమి ఇస్తున్నారు? డబ్బున్నాడు, వీడు 50 కోట్లు ఖర్చు పెట్టగలడు, వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టగలడు, పక్క నియోజకవర్గానికి డబ్బులే ఖర్చు పెట్టినోడు కూడా వీడు ఖర్చు పెట్టగలడు, ఇలా చూసి క్యాస్ట్ వైజ్గా డబ్బు అన్నీ చూసి సీట్లు ఇస్తున్నారు. అటువంటి అప్పుడు ఒక పర్సంటేజ్ అయినా సరే, ఒక 10% ఇటువంటి వాళ్ళు కూడా మనం సీట్లు ఇస్తే గెలుస్తాయన్నది పొలిటికల్ పార్టీ ఆలోచన చేస్తుంది. అలా చేయాలి. మీరు 1 లక్ష రూపాయలు ఇప్పటికే ఆమెకు సాయం చేసినట్టు చెప్తా ఉన్నారు, అయితే భవిష్యత్తులో ఆమెకి ఇంకా మీరు నెలాఖరు కూడా ఆమె ఎలక్షన్ 27 తారీఖు వెళ్తాను పాల్గొంటాను అంటున్నారు, ఇంకేమన్నా నైతికంగా ఆర్థిక మద్దతు ఇచ్చే ఉందా? నేను అన్నీ చేస్తాను సార్.
27వ తారీఖున ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాను, ఆ అమ్మాయి ద్వారా ఎక్కడ క్యాంపెయిన్ ఉంటే ఆడ క్యాంప్కి వెళ్తాను, నాది ఒక టీంని తీసుకుని వెళ్తాను, మీ అందరు మీడియా మీట్ మీడియా అంటే అన్ని మీడియాలు కూడా అక్కడ నేను వెళ్ళేటప్పుడు అందరూ మీడియాలు వస్తాయి, ఆ మీడియాల ద్వారా నియోజకవర్గంలో నేను వచ్చింది. ఇప్పుడు నేను ఒక మెసేజ్ ఇచ్చాను, రెండు సార్లు ఇచ్చాను, ఒక్కొక్క మెసేజ్ లక్షల కొలిది చూస్తున్నారు, ఇవాళ మీ టీవీకి ఇచ్చాను, ఇది చూస్తారు. అరే 27వ తారీఖున మల్లాడికి ఇస్తున్నారు వస్తున్నాడు అని అంటే ఎలా ఉంటాడు ఇతనేవాడు, ఈడు బర్లాక అన్నయ్య అని చెప్పేసి అనుకోవచ్చు. అనుకుంటే నేను ఆ విధంగా చూసి నేను మాట్లాడిందో నేను ఏ విధంగా వచ్చానన్న బయోడేటా మల్లాడి కృష్ణారావు సోషల్ వర్కర్ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా, అందులో కూడా చూస్తారు కదా నా క్యారెక్టర్ ఎటువంటిది, నేను ఏ ఊరికి ఏం చేశాను, ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తానన్నది చూశారు కదా. ఇది కూడా ఓహో అందులో 1000 మంది ఒకటి ఆలోచన చేస్తే చాలే, 2 లక్షలు 20 ఓట్లు పడతాయి, ఒక 20 ఓట్లు పడతాయి, లేదా 200 ఓట్లు పడతాయి చాలు. మీరు ఎప్పుడు ఏ సామాజిక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు తలపెట్టినా తరచు ఎప్పుడు విజయమే అందుకున్నారు తప్ప ఎప్పుడు ఓటమి అయితే మీ పరిస్థితి మీ దరిదాపుల్లో కూడా చేరలేదు. ఈ విషయంలో కూడా బరిలక్కకు మీరు సపోర్ట్ చేసిన సందర్భాన్ని బట్టి ఆమెకు కూడా విజయం రావాలని మేము కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం సార్. అయితే చూసుకోవచ్చు మల్లాడి కృష్ణారావు గారు చెప్తున్నారు, యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తారో ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది, అదే నాంది పలుకుతుందని కూడా చెప్తా ఉన్నారు. బరిలక్కకు తాను సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు నైతికంగా ఆమె వద్దకు వెళ్ళి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించేందుకు తాను ముందుకు వస్తున్నానని చెప్తా ఉన్నారు. యూత్ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యువత రాజకీయాల వైపు అడుగులు వేస్తే సమాజంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్పుకు శ్రీకారం చుడుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. యానాం నుంచి నేను శ్రీధర్, ఐటీ న్యూస్. Thank you.